हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल 4G एजुकेशन। मेरे गणक मैं 4G एजुकेशन यूट्यूब चैनल इंतवरकू सब्सक्राइब చేసుకోకపోతే सब्सक्राइब చేసుకోండి। అదే విధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి। మీరు మమ్మల్ని WhatsApp మరియు Telegram గ్రూపులో ఫాలో అవ్వాలనుకుంటే ఆ గ్రూప్స్ యొక్క లింక్స్ నే కింద డిస్క్రిప్షన్ లోను అదే విధంగా కామెంట్ బాక్స్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది। ఆ లింక్స్ ద్వారా మీరు మమ్మల్ని WhatsApp మరియు Telegram గ్రూపులో ఫాలో అవ్వచ్చు। మీ RRB NTPC కి ఆన్లైన్ లో మాక్ టెస్ట్ లను కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇవి మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్ లో ఉండడం జరుగుతుంది। RRB NTPC की मैं 50 मार्क टेस्ट सीरीज कंडक्ट दीन ओक कास्ट सर की 250 रूपीस अन्ट 250 रूपये। दीन ओक लिंक्स डिस्क्रिप्शन अदे विधा कामेंट बॉक्स लो इवे जरूरत लेकिन गूगल के लिए 4G एडुकेशन टाइप मैं वेबसाइट अभी रावे मेरी गनक EDU एडुकेशन मोदी मूड असर EDU अने कूपन कोड यूजे 50 रूपये डिस्कउंट रावी वी केवल 30 कूपन्स मिगल उबी को त्वर यूजी ఒకవేళ ఈ కూపన్స్ గనుక అయిపోయినట్లయితే మీకు 250 రూపాయలు అనేది మార్క్ టెస్ట్ లకు పడడం జరుగుతుంది। ఈ మార్క్ టెస్ట్ నుంచి మనం జరిగిన ఢిల్లీ కానిస్టేబుల్ SSC CHSL దాంతో పాటు RRB డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ లకు కూడాను 80% వరకు క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది। కాబట్టి ఈ మార్క్ టెస్ట్ ని అందరూ రాయండి। ఇక ఈ రోజు క్విజ్ లకు వెళ్తే క్విజ్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయండి। 10 క్వశ్చన్స్ కూడాను 10 క్వశ్చన్ కి మేము 10 సెకండ్ల టైం అనేది ఇవ్వడం జరుగుతుంది। ఈ 10 సెకండ్ల లోపు మీరు ఆన్సర్స్ ని అక్కడ టైప్ చేసి పెట్టండి। ఆన్సర్స్ టైప్ చేసి పెట్టండి, అంతేగాని ABCDలు మాత్రం దయచేసి పెట్టద్దు। ఎందుకంటే మీరు ఏ క్వశ్చన్ కి ఏ ఆన్సర్ పెడతారు అనేది మనకి తెలియడం లేదు। కాబట్టి ప్రతి క్వశ్చన్ కి కూడాను ఆన్సర్ టైప్ చేసి పెట్టండి। ఇంకొక విషయం అండి, మీకు ఆన్సర్స్ అయిపోయిన తర్వాత మీకు తా ఆన్సర్ తో పాటు ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుందండి। కాబట్టి ఆన్సర్స్ అనేవి టైప్ చేసి పెట్టండి, ఓకేని। ముందుగా ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్తే మల్లికార్జున జ్యోతిలింగాలయం ఏ రాష్ట్రంలో ఉంది? మల్లికార్జున జ్యోతిలింగాలయం ఏ రాష్ట్రంలో ఉంది? మల్లికార్జున జ్యోతిలింగాలయం సరికి ఆంధ్రప్రదేశ్లో ఉంది। ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలంలో బ్రహ్మరామ మల్లికార్జున ఆలయం అనేది ఉండడం జరిగిందండి। మేము టెంపుల్స్ మీద ఒక వీడియో చేయడం జరిగింది, మొత్తం అన్ని టెంపుల్స్ కూడా మ్యాక్సిమం కవర్ చేసామండి। మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నవన్నీ కూడాను ఆ వీడియో యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి। దాంతోపాటు మీకు మనకి గత 5 సంవత్సరాల నుంచి పాలిటీ నుంచి ప్రతి ఎగ్జామ్ అంటే మీకు SSC అయినా కానీ రైల్వే ఎగ్జామ్స్ ఏదైనా కానీ కనీసం ఒక 10 సార్లు అడిగిన క్వశ్చన్స్ ని మేము ఒక వీడియో చేయడం జరిగిందండి। ఆ వీడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది కూడా ఖచ్చితంగా చూడండి। ఎందుకంటే ఆ పాలిటీ నుంచి అడిగిన ఆ క్వశ్చన్స్ అన్నీ కూడాను నేను చెప్పిన అన్నీ కూడాను గత 5 ఏళ్లలో కనీసం 10 సార్లు అడిగారు మన కాంపిటీటివ్ ఎగ్జామ్ లో। ఎవరైనా ఆ వీడియో చూడబోతే ఆ వీడియో కూడా చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది। ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఆల్కలి ఎర్త్ మెటల్స్ శారా మాత్రిక లోహాలు ఆవర్త పట్టికలోని ఏ గ్రూపులో ఉన్నాయి? ఆవర్త పట్టికలోని ఏ గ్రూపులో శారా మాత్రిక లోహాలు మృత్తిక లోహాలు ఉన్నాయని అడిగారు। ఆన్సర్ వచ్చేసరికి గ్రూప్ 2 అండి। గ్రూప్ 2 ఆవర్త పట్టికలోని గ్రూప్ 2 లో ఆల్కలి ఎర్త్ మెటల్స్ అనేది లొకేట్ అవడం జరిగిందండి। అదే విధంగా ఆ గ్రూప్ 1 లో వచ్చేసరికి ఆల్కలి మెటల్స్, గ్రూప్ 8 లో వచ్చేసరికి హాలోజన్స్ నోబెల్ గ్లాసెస్, అదే విధంగా గ్రూప్ 17 లో హాలోజన్స్ అనేవి ఉండడం జరిగింది। గ్రూప్ 18 లో వచ్చేసరికి నోబెల్ గ్యాసెస్, గ్రూప్ 17 లో వచ్చేసరికి హాలోజన్స్, గ్రూప్ 1 లో వచ్చేసరికి ఆల్కలి మెటల్స్, గ్రూప్ 2 లో వచ్చేసరికి ఆల్కలి ఎర్త్ మెటల్స్ అనేవి ఉండడం జరిగింది। నెక్స్ట్ క్వశ్చన్ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అందుకున్న మొదటి మహిళ ఎవరు? రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అందుకున్న మొదటి మహిళ ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి కరణం మల్లేశ్వరి। రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అందుకున్న మొదటి మహిళ ఎవరంటే కరణం మల్లేశ్వరి। అదేవిధంగా రాజీవ్ గాంధీ అవార్డు మొదటిసారిగా అందుకున్న వ్యక్తి ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్। 1992లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని అందుకోవడం జరిగింది। అదేవిధంగా 2020లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఎవరు గెలుపొందారంటే మొత్తం 5 గురికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ అనేవి లభించడం జరిగిందండి। వారెవరంటే రోహిత్ శర్మ క్రికెట్ ఆటగాడు, తంగవేలు పారాథ్లెటిక్స్ ఆటగాడు, వినేష్ పోగట్ కుస్తీ ఆటగాళ్ళు, అదేవిధంగా రాణి రాంపాల్ హాకీ, మానికా బాత్రా టేబుల్ టెన్నిస్, వీళ్ళ 5 గురికి కూడా మనకి
2020లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ అనేవి రావడం జరిగింది. గౌతమ్ బుద్ధుని తల్లి ఎవరు? గౌతమ్ బుద్ధుని తల్లి ఎవరు? ఆన్సర్ వచ్చరికి మహామాయ. గౌతమ్ బుద్ధుని తల్లి ఎవరండి? మహామాయ. అదేవిధంగా గౌతమ్ బుద్ధుని పెంచిన తల్లి అంటే పినతల్లి వచ్చరికి గౌతమి అండి. గౌతమ్ బుద్ధుని యొక్క అసలు పేరు సిద్ధార్థ అండి. గౌతమ్ బుద్ధుని యొక్క అసలు పేరు వచ్చరికి సిద్ధార్థ. అదేవిధంగా గౌతమ్ బుద్ధుని యొక్క భార్య పేరు వచ్చరికి యశోధర అండి. ఇక్కడ మీకు అసలు మూడు ఇవ్వడం జరిగింది. గౌతమ్ బుద్ధుని తల్లి వచ్చరికి కన్న తల్లి వచ్చరికి మహామాయ, అదేవిధంగా భార్య వచ్చరికి యశోధర, గౌతమ్ బుద్ధుని పెంచిన తల్లి వచ్చరికి గౌతమి. మెగా వెదురు పారిశ్రామిక పార్క్ను ఏ ప్రదేశంలో తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. మెగా వెదురు పారిశ్రామిక పార్క్ను ఏ ప్రదేశంలో తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఆన్సర్ వచ్చరికి ఘాతి అండి. మెగా వెదురు పారిశ్రామిక పార్క్ను ఏ ప్రదేశంలో తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంటే ఆన్సర్ వచ్చరికి ఘాతి. కరెంట్ అఫైర్స్ మీద కూడా మేము వీడియో చేయడం జరుగుతుందండి. మాకు అనుకున్నంత వరకు ఏవైతే బెస్ట్ 100 కరెంట్ అఫైర్స్ ఉంటాయో ఈ ఇయర్లో వాటన్నిటి మీద ఒక వీడియో చేసి మీకు అందించాలనుకుంటున్నాము. అది రేపు ఎల్లుండో మీకు ఖచ్చితంగా అందిస్తామండి. అవి మా పర్స్పెక్టివ్లో మా ఉద్దేశంలో చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అని మేము అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ 100 మాత్రం మీకు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుందండి. కింది వాటిలో ఏది కంప్యూటర్ డేటాని శాశ్వతంగా నిల్వ చేస్తుందండి? కింది వాటిలో ఏది కంప్యూటర్లో శాశ్వతంగా డేటాను నిల్వ చేస్తుందని అడిగారు. ఆన్సర్ సరికి రోమ్ అండి, ROM. ROM అనేది, రోమ్ అనేది మనకి కంప్యూటర్లో డేటాను శాశ్వతంగా నిల్వ చేస్తుందండి. రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమోరీ. అదేవిధంగా CPU సరికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెంట్రల్ ప్రాసెసింగ్ అంటే మనకి కంప్యూటర్కి ఆత్మ లాంటిది అన్నమాట, గుండె లాంటిది. లేకపోతే మనకి ఎటువంటి పని కూడా కంప్యూటర్లో జరగదండి CPU లేకపోతే. ALU అంటే అథమాటిక్ లాజిక్ యూనిట్. ALU అంటే అథమాటిక్ లాజిక్ యూనిట్. అదేవిధంగా RAM అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. RAM అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. అదేవిధంగా CPU అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. అదేవిధంగా ROM అంటే రీడ్ ఓన్లీ మెమొరీ. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇవన్నిటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఏ గవర్నర్ జనరల్ రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టారు? ఏ గవర్నర్ జనరల్ రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టారని అడిగారు. ముందుగా థామస్ మన్రో 1820లో మద్రాసులో ఈ రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. మద్రాస్ గవర్నర్ అయిన థామస్ మన్రో 1820లో ఈ రైతువారి పద్ధతిని ఫస్ట్ టైం ప్రవేశపెట్టారండి. అది నచ్చిన అప్పటి గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటిక్ దీన్ని దేశమంతటా కూడా ప్రవేశపెట్టడం జరిగిందండి. ఎవరు ప్రవేశపెట్టారు, ఏ గవర్నర్ జనరల్ ప్రవేశపెట్టారంటే విలియం బెంటిక్. అదేవిధంగా ఏ గవర్నర్ ప్రవేశపెట్టారంటే మద్రాస్ గవర్నర్ అయిన థామస్ మన్రో ఫస్ట్ టైం ఈ రైతువారి పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశం యొక్క వాతావరణం ఈ కింది వాటిలో ఏది? భారతదేశం యొక్క వాతావరణం ఈ కింది వాటిలో ఏది? ఆన్సర్ వచ్చరికి ఉష్ణమండల వాతావరణం అండి. ఉష్ణమండల సమశీతోష్ణ వాతావరణం. ఆన్సర్ వచ్చరికి ఉష్ణమండల సమశీతోష్ణ వాతావరణం. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే, మనని ఏమి కనుక్కోమన్నాడండి? సైకిల్ యొక్క త్వరణాన్ని కనుక్కోమంటే యాక్సిలరేషన్ కనుక్కోమన్నాడు. యాక్సిలరేషన్ యొక్క ఫార్ములా ఏంటిదండి? వేగము బై
టైం. యాక్సిలరేషన్ యొక్క ఫార్ములా ఏంటండి? వేగము బై టైం. అదేవిధంగా వేగం యొక్క ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బై టైం. వేగం యొక్క ఫార్ములా వచ్చేసరికి దూరము బై సమయం. అదేవిధంగా త్వరణం యొక్క ఫార్ములా వచ్చేసరికి వేగము బై సమయం. ఇక్కడ వేగం ఎంత అండి? 10 మీటర్ పర్ సెకండ్. సెకండ్కు 10 మీటర్లు. అదేవిధంగా టైం ఎంత? 50 సెకండ్లు. 10/50 అంటే ఎంత వస్తుందండి? 0.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడున్న మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొన్నిసార్లు సెకండ్ స్క్వేర్ బదులు మీటర్ పర్ సెకండ్స్ అని కూడా ఇస్తుంటారు, అవి చూసుకోండి. అలాంటివి కూడాను ఈరోజుకి ఇదే లాస్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ మేము ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మార్క్ టెస్ట్లో ఇస్తే చాలామంది తప్పు పెట్టారండి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? సింపుల్ కదండి, 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయండి. మీకు చాలామంది 9 కేంద్రపాలిత ప్రాంతాలు అనుకుంటున్నారు. అది 2019 డిసెంబర్లోనే దాదర్నగర్ హైవేలు, అదేవిధంగా డయ్యూ డామిన్ యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు అనేది మెర్జ్ అయ్యి ఒకటే అయ్యాయండి. ఇప్పుడు ఇండియాలో కేవలం 8 కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే ఉన్నాయి. అది వచ్చరికి ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్, లక్షద్వీప్, చండీగఢ్, అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్, లడక్, దాద్రానగర్ హైవేలీ మరియు డయ్యూ డామన్. ఇవి రెండు కలిపి ఒకటే యూనియన్ టెరిటరీ. మొత్తం ఇప్పుడు ఎన్ని యూనియన్ టెరిటరీస్ ఉన్నాయంటే 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాలు అయిపోయిన తర్వాత రాష్ట్రాలు వచ్చేసరికి ఎన్ని ఉన్నాయంటే 28 రాష్ట్రాలు ఉన్నాయండి. మొత్తం ఆన్సర్స్ వచ్చేసరికి 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు. దీని నుంచి మనకి ఇంకో క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. పాక్షిక రాష్ట్రాలు అంటే ఆ రాష్ట్రాలు ఉంటాయి కదండి, రాష్ట్రాలు పాక్షిక రాష్ట్రాలు అంటారు. పాక్షిక రాష్ట్రాలు అంటే ఈ కేంద్రపాలిత ప్రాంతాలేనండి, కాకపోతే వీటిలో అసెంబ్లీ ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసరికి ఇవి రెండు ఉన్నాయండి, అది ఒక ఢిల్లీ, ఇంకోటి పుదుచ్చేరి. ఈ రెండు రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడాను అసెంబ్లీ ఉంటుంది. కాకపోతే ఇవి రాష్ట్ర హోదా రాదండి, పాక్షిక రాష్ట్ర హోదా మాత్రమే ఉంటుందండి. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అది ఇవ్వడం జరిగింది, కాకపోతే ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంకా నేను చెప్పలేదు. ఒకవేళ జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా కలుపుకుంటే 3 అవుతాయి, ఇంకా దాన్ని ఇంప్లిమెంట్ అవ్వలేదండి. ఇక ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాంతోపాటు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి.